వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నేను చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కూడా ట్యాప్ చేయండి. సో అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూసేయచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నె వేడైన తర్వాత నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను, 2 స్పూన్స్. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఓకే, ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా సాజీరా వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి నేను ఇలా డైరెక్ట్గా వేస్తున్నాను, బాగుంటుంది తినేటప్పుడు. ఓకే, ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, ఫ్రెష్ ఇది. 1-2 స్పూన్స్ వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలి. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వేరొక బర్నర్ పైన చికెన్ మసాలా రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్లో కొద్దిగా ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు, అలాగే ఎండుమిరపకాయలు 3-4. సో ఇవన్నిటిని మనము వేయించుకోవాలి. సో లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఫ్రైలోకి మీకు తగినంత కారము ఈ ఎండుమిరపకాయలతోటే అయినా వేసుకోవచ్చు. కావాలంటే ఇంకా కొన్ని వేసుకోవాలి, లేదంటే పొడి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పొడి కారం కూడా యాడ్ చేస్తాను, అందుకే నేను 1-4 మాత్రమే ఎండుమిరపకాయలు ఇందులో వేశాను. ఓకే, ఇవి ఫ్రై అయిపోయాయి. చల్లారిన తర్వాత వీటిని మనము పౌడర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కర్రీ చూసేద్దాము. చూసారు కదా, ఉడికిపోతుంది. ఈ చికెన్ కర్రీలో మనకి వాటర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది కదా, సో ఈ వాటర్ వెళ్ళేంత వరకు మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ ఇలా కలుపుకోవాలి. ఓకే, మనకు చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. నేను పొడి కారం కొద్దిగా యాడ్ చేస్తున్నాను, అలాగే ఉప్పు కూడా వేసేసాను 1 స్పూన్. ఇది ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. అలాగే నెక్స్ట్ మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, సో అది కూడా ఇందులో వేసుకోవాలి. సో ఇది కూడా అంతా కలిసేలా కలుపుకోవాలి. చూసారు కదా, చూస్తుంటేనే ఎంత బాగనిపిస్తుంది కదా. సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా మూత పెట్టి 1-3 మినిట్స్ మగ్గించుకోవాలి.
లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేయాలి. వావ్, చూసారు కదా మనకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో అనేసి నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.